हेलो अंडी, वेलकम टू कल्याण तेलुगु चैनल. नेनु मी कल्याणि. ई रोज रेसिपी वच्चेसि नॉर्थ इंडियन फेमस रेसिपी रबड़ी चेसि चूपिंचबोतुन्नानंडि. चेसुकोवडं चाला सिंपल, टेस्ट कूडा चाला चाला बागुंटुंदि. वीडियो स्किप चेयकुंडा एंडिंग दाका चूडंडि, अप्पुडे मीकु पूर्तिगा अर्थमवुतुंदि. ముందు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు వాటర్ని పోసుకుని వేడి చేసుకోనండి. ఇలా వేడైన వాటర్ని పక్కకి తీసేసుకుని ఇందులోకి ఒక లీటర్ వరకు ఫుల్ క్రీమ్ ఉన్న పాలను పోసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి. ఇలా ముందు వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ఈ పాత్రలో మనం ఇంతకు ముందు ఏదైనా కర్రీ కానీ రైస్ కానీ చేస్తున్నట్లయితే ఆ అడుగు సరిగా పోకపోతే ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి కదా అండి. ఇలాంటి రెసిపీస్ చేసుకునే ముందు కొద్దిగా వేడి నీళ్ళతో తొలుపుకుని చేసుకున్నట్లయితే పాలు విరిగిపోకుండా ఉంటాయి. మనం తీసుకున్న ఈ లీటర్ పాలు పావు లీటర్ పాలు అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా వదిలేసినట్లయితే మీకు మేగడ అనేది మంచి లేయర్గా ఫామ్ అవుతుంది. అలా వచ్చిన లేయర్స్ని ఇలా సైడ్స్కి పక్కకి తీసేసుకుంటూ ఉండండి. ముందే షుగర్ వేసుకోకూడదండి. ఈ పాలు పావు లీటర్ పాలు అయిన తర్వాతనే షుగర్ వేసుకోవాలి. మీరు ముందే పంచదార వేసుకున్నట్లయితే పాలు పలుచగా అయిపోతే చిక్కబడడానికి చాలా టైం పడుతుందండి. మీరు పూర్తిగా మరిగిన తర్వాతనే షుగర్ని వేసుకోండి. ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్ అండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఒకసారి మీకు మేగడ కట్టడం స్టార్ట్ అయిందంటే ఇమ్మీడియట్లీ మేగడ ఫామ్ అవుతూనే ఉంటుంది. చూసారు కదా, మన పాలైతే పావు లీటర్ వరకు మరిగిపోయినాయండి. ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు షుగర్ను వేసుకోండి. అలాగే యాలకుల పొడి కూడా వేసుకోండి. సాఫ్రాన్ మిల్క్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలండి. మనం సైడ్కి తీసుకుని పెట్టుకున్న ఈ మేగడంతా కూడా పాలల్లోకి తీసేసుకుని ఒక 2 to 3 మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకొని చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాతనే మనం ఈ రబడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా రబడి అయితే రెడీ అయిపోయిందండి. చూడడానికి మీకు పలచగా ఉంటుంది కానీ ఇది చల్లారిని కొద్దికి కూడా చిక్కబడుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని ఒక 2 to 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. 2 అవర్స్ అయిపోయింది. ఫ్రిడ్జ్లోంచి బయటకు తెచ్చుకుని మూతేసుకుని చూద్దాము. చూసారు కదా, చల్ల చల్లగా నార్త్ ఇండియన్ ఫేమస్ రెసిపీ అయిన రబడి అయితే రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి. అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుందండి, సెలెక్ట్ చేసుకుని ఆల్ అని ఎంచుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో పోస్ట్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.